చేస్తూ ఉంటే అది అంత పుణ్యక్షేత్రం అయిపోతూ ఉంటుంది, అదంత పవిత్రం అయిపోతూ ఉంటుంది. ఆ వృక్షములు కూడా హా కుమార హా కుమార అని చెప్పని ప్రతిధ్వనులు చక్కగా చేస్తాయట. ఈ సుఖమహర్షి వెళ్తూ ఉంటే వ్యాధుల వారు వెంటబడి కుమార కుమార అంటూ చక్కటి విషయం ఊహిస్తే చాలా అద్భుతం. ఆయన 16 ఏళ్ల ప్రాయంలో దిగంబరుడై మహాసౌందర్యవంతుడై ఏదో తెలిసినట్లుగా అట్లా దారిలో పడిపోతూ ఉంటే వెనుక అయ్యయ్యో ఈ పిచ్చివాడు ఎక్కడికి పోతున్నాడో ఏమిటో అని చెప్పని కన్నతండ్రి అయినటువంటి వ్యాసుల వారు హా కుమారయంతు తీరంగా వృక్షములను తన్మయత్వను ప్రతిధ్వనులు చక్కని చేసే వృక్షాలు కూడా తన్మయత్వాన్ని పొంది ఆ సుఖమహర్షిని చూసి ఆహా పరబ్రహ్మ సందేశ విజ్ఞాన స్వరూపం ఈయన అని చెప్పని నమస్కారం పెట్టుకుంటాయట. చెట్లు కూడా తన్మయత్వాన్ని పొందుతాయట. అటువంటి ఆ సుఖమహర్షిని నమస్కారం పెడుతున్నాము అని చెప్పనని ఒక పద్యం భాగవతంలో మొట్టమొదటిగా ఉంటుంది. అటువంటి సుఖమహర్షి గారి చేత ఆ మొత్తం భాగవతాన్ని ద్వాదశ స్కంద పరిమితం 1000 శ్లోకాలు కలిగినటువంటి భాగవతాన్ని మొత్తం ఆయన చక్కగా సరస్వతి నివేదనలో కూర్చోబెట్టి చదివించాడట. ఆయన ఎక్కడికైనా పోతే అక్కడ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రత్యక్షమవుతాయట. అంతటి మహిమ కలిగినటువంటి వాడు ఎవరు? ఈ సుఖమహర్షి. ఒకసారి దేవతలు స్నానాలు చేస్తున్నారు, సుఖమహర్షి అటు వెళుతూ ఉన్నాడు. ఆ దేవతలు ఈ సుఖమహర్షిని చూసి ఏమి వస్త్రధారణ చేయాలంటే ఏమి దాగని జల్లులాడుకుంటున్నారు, జలకాలాటలాడుతున్నారు. కానీ ఆ బిడ్డని పిలుస్తూ వెనుక వస్తున్న వ్యాసుల వారిని చూసి గబగబా బయటకు వచ్చేసి వస్త్రాలు కట్టుకొని వారు అభిమానం చూపించారు. చూపిస్తే ఏమమ్మా వయసులో ఉన్న నా బిడ్డడు పోతూ ఉంటే నేను బట్టలు కట్టుకోలేదు, మా చాలా పండు ముసలి వాడిని నేను వస్తుంటే ఇలా బట్టలు కట్టుకుంటున్నారేమిటి, మీరు భయపడుతున్నారేమిటి అని చెప్పానంటే మహానుభావ నీకు తెలియనే ఉంది, ఆయన జడు, ఆయన ఉన్మత్తుడు, ఆయన ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞాని, ఆయనకి తరతమ భేదాలు లేవు, మొత్తం కూడా ఏకంగా బ్రహ్మమయమే అని చెప్పని ఏకం సత్ ఇదంతా బ్రహ్మ పదార్థమే అని చెప్పని ఆలోచన చేసేటువంటి మహానుభావుడైన ఆయనకి ఏ భేదం లేదు కనుక మాకు ఏ భయం లేకుండా నిర్భయంగా జలకాలాట్లాడాం. కానీ మీరు ఎంత బ్రహ్మజ్ఞాన సంపన్నులైనా కూడా మీలో ఇంకా ఆ వ్యామోహాలు ఉన్నాయి, కాబట్టి మీరు వస్తే మేము ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబించాము అని చెప్పని ఆ దేవకాంతం చెప్పారట. అటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి సుఖమహర్షునికి ఈ భాగవతం మొత్తం ఆయన కూర్చోబెట్టి చదివించాడట. దేనికోసం? లోకోపకారం కోసమే. ఎందువల్లంటే మరి మంచివాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం బ్రతకరు, ఇంకొకరి కోసం బ్రతుకుతారు. వ్యాసుల వారు సాక్షాత్ విష్ణుస్వరూపుడే కనుక ఈ కలికాలంలో ఇటువంటి అవలక్షణాలు కలిగినటువంటి ప్రాణులు ఉండబోతున్నారు, వాళ్ళకు మేలు చేయాలి. నేను 432,000 సంవత్సరాల పరిమితి కలిగినటువంటి ఈ ఒక్క ఆ కలియుగంలో ధర్మం ఒంటి పాదంతో నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఒక సత్యం సత్యం అనేటువంటి ఒక ఒంటి పాదమే ఒకటి ఉన్నది. కానీ కలిపురుషుడు పాపపురుషుడు వచ్చి ఆ సత్యాన్ని కూడా ఆ కాలు కూడా ఎరగబడేటట్లుగా ఆ ధర్మం అనేటువంటి వృషభాన్ని తంతూ ఉన్నాడు. మరి అటువంటి అప్పుడు అధర్మం మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది. ఎనలేని దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడ జరగరానటువంటి సంఘటనలన్నీ ఈ కలియుగంలో జరుగుతున్నాయి. జరగరానటువంటి భయంకర దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. సభ్య సమాజం తల దించుకునేటువంటి సన్నివేశాలు ప్రతిరోజు పేపర్లలో అన్ని చోట్ల అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఏమిటి? ఈ పాపపుత్రుల యొక్క కలి ప్రభావం. ఈ కలి ప్రభావంలో కొంతన్న అటువంటి అవలక్షణం తొలగిపోవాలి అని అంటే ఏదో లోక కళ్యాణాన్ని కాంక్షించేటువంటి కొంతమంది మహోన్నత వ్యక్తులు ఉన్నారు కనుక వాళ్ళ మంచితనం, వాళ్ళ సత్యం, వాళ్ళ పరోపకార ప్రావీణ్యత ఇవన్నీ బ్రతికి ఉన్నాయి కనుక కొంత నిలబడి ఉన్నాం మనం. లేకపోతే ఎన్ని ఉత్పాతాలు వస్తాయో, ఎన్ని ఆటంకాలు జరుగుతాయో, ఎన్ని భయంకరమైనటువంటి దృశ్యాలు మనకి కళ్ళకు కనపడతాయో చెప్పడానికి వీల్లేదు. అందుకనే లోక కళ్యాణం కోసం వ్యాసుల వారు ఆ రోజే గొప్ప ఆలోచన చేశాడు. ఈ కలియుగంలో ఇటువంటి అవలక్షణాలు ఉంటాయి కనుక వీళ్ళు బ్రతికి బట్టగట్టాలంటే బాగుపడాలంటే ఏం చేయాలి అని అంటే భాగవత ధర్మం భక్తి అనేటువంటిది ఒక్కటి ఇంజెక్షన్ చేస్తే చాలు వీళ్ళకి. భక్తి తత్వం, భక్తి సేవ, సేవ సాధు జీవనం చేయాలి. పరులకు అపకారం చేయకూడదు, ఉపకారమే చేయాలి. తనంతటి తానుగా భగవద్ధ్యానం చేస్తూ జీవితాన్ని గడపాలి. అయితే అట్లని సోవరిపోతులుగా చక్కగా పడుకుని నిద్రపోవటం కాదు, కష్టపడి శ్రమ చేసి శ్రమ సిరులను పండించాలి. పండించి సంపదలను బాగా మరి నేను కల్పాంతకాలం బ్రతికి ఉంటాను అని చెప్పని డబ్బు సంపాదించాలి. కానీ నువ్వు ఇప్పుడే మృత్యుదేవత వచ్చి గుర్తుపట్టుకొని లాక్కపోతున్నది, నేను అధర్మం చేస్తే నా ఇంట్లో వాళ్ళంతా పాడైపోతారు, నేనే కాదు నా బిడ్డలు కూడా గతిలేని వాళ్ళు అవుతారు అనేటువంటి భయంతో ధర్మాన్ని ఆచరించి మంచిగా ఉండటం అనేటువంటిది చేయాలా, అపకారం అనేటువంటిది లేకుండా ఉండాలి. అందుకనే బ్రతుకొక చిత్రమైన పొగబండి
కరుణశ్రీ గారు ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. బ్రతుకుగా చిత్రమైన పొగబండి అయోమయ మార్గమందున అద్భుతముగా పరువులెత్తు దిగిపోదురు ఒత్తురు కొత్త యాత్రికులు ప్రతి మజిలీకి ఇక్కటుల పాలగు టిక్కెటు లేనివాడు జాగ్రత్త గజ దొంగలుందురు దగాపడిపోదు రెప్పవాల్చిన. చక్కగా ఆలోచిస్తే ఎంత అద్భుతమైనటువంటి అర్థం. ఎందుకు ఈ పద్యాలు చెప్తున్నారంటే ఇటువంటి పద్యాల మీద ప్రేమ పెంచుకొని తమ పిల్లలకి ఏ తెలుగు పండితున్నో పిలిచి ఒక 100 పద్యాలు నేర్పిస్తే పెద్దవాళ్ళు మీరు నేర్చుకుంటే మరీ మంచిది, పిల్లలకైనా కనీసం నేర్పిస్తే ఈ పద్యాలలో ఆ ఛందశాస్త్రంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ పద సంయోగం మరి అనల్పమైనటువంటి అర్థాన్ని అల్పములైనటువంటి పదాలలో చక్కగా చెప్పినటువంటి ఈ పద్యాలను ఆ పిల్లలకు నేర్పితే భవిష్యత్తులో ఇవే వాళ్ళతో ఉంటాయి. ఒక 100 పద్యం చక్కగా నేర్పితే. అందుకనే బ్రతుకు ఒక చిత్రమైన పొగబండి, ఒక రైలు, ఇది ఒక చిత్రమైన రైలు, ఇది అయోమయ మార్గమందు ఆ రైలు చక్కటి ఇనప పట్టాల మీద పరుగులు తీస్తూ ఉంటే ఇది అయోమయ మార్గంలో పరిగెత్తుంది ఈ చిత్రమైన రైలు. అయోమయం ఎప్పటికేం జరుగుతుందో తెలియదు, మరుక్షణానికి ఏమైపోతామో తెలియదు, ఇంకా కొద్ది క్షణానికి ఏమవుతుందో తెలియదు, ఎటువంటి భయంకరమైన వార్తలు వినవలసి వస్తుందో, ఏ విధమైనటువంటి దృశ్యాలు చూడవలసి వస్తుందో, ఎన్ని అల్లకల్లోలా చూడాల్సి వస్తుంది, ఈ గందరగోళం అంతా కూడా ఈ తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయోమయం అంతా కూడా అద్భుతంగా పరుగులు తీస్తూ ఉంటుంది. ఆగుతుందా? ఆగదు, పరుగులు తీస్తూనే ఉంటుంది. దిగిపోదురు ఒత్తురు కృత యాత్రికులు ప్రతి మజిలేకి. మరి ఈ బ్రతుకు రైల్లో కూడా అక్కడ స్టేషన్లో వస్తే దిగిపోయి ఎక్కినట్టుగానే చాలామంది పోతూ ఉంటారు, పెద్దవాళ్ళంతా పోతూ ఉంటారు, మళ్ళీ పుట్టూ ఉంటారు. టిక్కెట్లు ఇక్కటుల పాలకు టిక్కెట్లు లేనివాడు. అయితే ఇక్కడ ఏమిటంటే తమాషా, టిక్కెట్ లేకపోతే అక్కడ పట్టుకుంటారు, జైల్లో పెడతారు. అక్కడ తెలివైన టిక్కెట్ లేకపోతే ఈ విచిత్రమైనటువంటి రైలు సరైనటువంటి ప్రయాణం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ గజ దొంగలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 6 ఉన్నారు. ఎవరు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి ఒక 6 దొంగలు అతి భయంకరంగా నీలోనే కాపలా నడిగున్నారు. జ్ఞానం అనేటువంటి నీ దగ్గర విలువైన రత్నం ఉన్నది, దాన్ని దొంగిలించడానికి. కాబట్టి వాళ్ళ మీద నువ్వు చాలా జాగ్రత్త పడి ముందుకు సాగుతూ ఉండాలి. సాగుతూ ఉంటే అప్పుడు నువ్వుగా నిద్రపోయావో వెంటనే సూట్ కేసు ఎవడో పట్టుకుపోతాడు. ఇక్కటుల పాలకు టిక్కెట్ లేనివాడు జాగ్రత్త గజ దొంగలు ఉందురు దగాపడిపోదువు రెప్పవాల్చిన. నిద్రపోయావు అని అంటే సూట్ కేసు పట్టుకుపోతాను. అట్లాగే నువ్వు కూడా సరైనటువంటి జ్ఞానం లేకుండా ఊరికేదో అజ్ఞానంగా బ్రతికావనుకో, వెంటనే నీవు అప్రతిష్ట పాలైపోతావు, నీకు వంశమంతా కూడా అపఖ్యాతి పాలైపోతుంది, అజ్ఞానమైపోతావు. అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సూత్ర సంచాలకుడు ఒక ఆయన ఉన్నాడు, ఇది ఒక గాలిపటం. ఈ గాలిపటం చక్కగా పుణ్యం చేస్తే అద్భుతంగా ఎగురుతుంది, పాపం చేస్తే దర్భం కిందపడిపోతుంది. ఇక లేవదు. ఈ సూత్ర సంచాలకుడు ఉన్నాడు భగవంతుడు, ఆ భగవంతుని గురించి ఆలోచన చేస్తే అప్పుడు బ్రతుకు భద్రం సుభద్రం అనేటువంటి విషయం భాగవతంలో వివరంగా చెప్పబడింది. అటువంటి భాగవతం సుఖమహర్షుల వారు చక్కగా చదివారు. ఆయన పరీక్షణ మహారాజు వివరించాడు అనగానే వెంటనే శౌనకాది మహర్షులు, అయ్యో అసలు ఎక్కడ జరిగిందండి ఆ విషయం, పరీక్షణ మహారాజుకి వినిపించడం ఏమిటి, ఆయన ఎక్కడైనా ఒక ఆవు పాలు పితికినంత సమయం మాత్రమే ఉంటాడట. అటువంటి ఆయన 7 పాటు అక్కడ ఒకచోట నిలబడి భాగవతం పరీక్షణ మహారాజు గారికి చెప్పారని అంటున్నారు మీరు. అది ఎలా జరిగింది, దాని కథ ఏమిటి, దాని వివరణ చెప్పవలసింది అని చెప్పారని అడిగారు. ఇక ఆ విషయాలు తర్వాతి భాగంలో విందాము అని అంటూ స్వస్తి అని శుభవార్త.